సినిమాలు వాళ్ళు ఫస్ట్ మనం మాట్లాడుకునే సందర్భం ఏంటంటే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు బర్త్డే స్పెషల్ గా. సో ఆయన గురించి ఫ్యాన్స్ జనాలు కానీ ఏమనుకుంటారని తెలుసుకోవాలని చిన్న ఉద్దేశం. సో మీరు చెప్పండి, రామ్ చరణ్ గారి గురించి చెప్పండి, ఏం చెప్తారు? ఖచ్చితంగా చెప్తాను బ్రో. చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన విషయం చెప్తున్నాను, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. ఇలాంటి బర్త్డేలు మీరు మన ఎన్నో జరుపుకోవాలని, ఎందుకంటే మీరు ఎన్ని జరుపుకుంటే జనాలు కూడా అన్ని ఇయర్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ హ్యాపీగా ఉంటారు కాబట్టి నేనైతే కోరుకుంటున్నాను మీరు చాలా జరుపుకోవాలి అని. రామ్ చరణ్ గారు ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సినది ఏంటంటే తండ్రికి తగ్గ తనయుడు అనే టర్మ్ అయితే నేను 100% నేను యూస్ చేస్తాను అనమాట. ఎందుకంటే మగతీరతో 50% ప్రూవ్ చేసుకున్నాడు తండ్రికి తగ్గ తనయుడు అని, రంగస్థలం అయితే 100% ప్రూవ్ చేసుకున్నాడు అనమాట. సో ఇప్పుడు ఏంట్రా అంటే రంగస్థలం తర్వాత వినయవిధయ రామ ఫ్లాప్ బ్రో. కానీ ఆ ఫ్లాప్ వచ్చినప్పటికీ జనాలకి ఏంటి అంటే ఆ ఫ్లాప్ కూడా మర్చిపోయినారు అనమాట. అది ఒక మూవీగా కూడా లెక్కలోకి లేదు, ఎందుకంటే రంగస్థలం ఆ లెవెల్లో ఇంపాక్ట్ ఇచ్చింది. సో అట్లాంటి ఇంపాక్ట్ ఇచ్చిన హీరో ఆయన రామ్ చరణ్ గారు. ఇప్పుడు చూస్తే ఆచార్య అనే ఒక మంచి మూవీలో ఆయన ఒక మంచి రోల్ చేయడం జరుగుతుంది సిద్ధ అని. దాని తర్వాత రెండు పాన్ ఇండియా మూవీస్ బ్రో, అది మామూలు డైరెక్టర్స్, ఇండియాలోనే టాప్ 2 డైరెక్టర్స్ రాజమౌళి గారు, శంకర్ గారు, వాళ్ళతో పాన్ ఇండియా మూవీస్ అనమాట. సో RRR RRR ఇంకా మనకు తెలిసింది అయితే అల్లూరి సీతారామరాజు ఇంట్రడక్షన్ ఇచ్చినాడనమాట. వాడు కనబడితే నిప్పు కనం నిలబడినట్లుంటుంది, మనం చూసే ఉంటాం ఆ ఏ లెవెల్లో ఉంటుందో. సో హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి RRR. ఇంకా శంకర్ గారు కూడా మంచి కసిగా ఉన్నారనమాట. ఆయన వచ్చేసి లైక్ రోబోటు తను అనుకున్న విధంగా ఆడలేదు కదా. సో ప్లస్ భారతీయుడు కూడా కొంచెం ఏదో ఒక లైట్గా డిలే అవుతా ఉంది. సో మనం ఈ మూవీతోనే మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటాం మన పాయింట్ ఆఫ్ వ్యూ. ఆయన కూడా మంచి కసిగా ఉన్నాడని మనకు అర్థమైంది అనమాట. దిల్ రాజు గారు కసి లేకపోతే ఆయన ఛాన్స్ ఇవ్వలేదు, అది వేరే విషయము. సో ఆ లెవెల్లో ఉన్నారు కాబట్టి సో డెఫినెట్లీ రామ్ చరణ్ గారి కెరీర్ చూస్తూ ఉండండి. ఆయన ఒక నార్మల్ యాక్టర్ నుంచి ఒక మంచి స్టారు, దాని తర్వాత ఏంటంటే ఒక పాన్ ఇండియా స్టార్ కూడా లెవెల్ రీచ్ అయిపోతున్నాడు అనమాట. సో ప్యారలల్గా తన లెవెల్ మాత్రమే కాదు తన యాక్టింగ్ కూడా అంతా ఇంప్రూవ్ చేసుకుంటా ఉన్నాడు అనమాట. సో ఇంప్రూవ్ చేసుకుని హ్యాపీగా తెలుగు ఇండస్ట్రీకి లైక్ వన్ ఆఫ్ ద టాప్ హీరోస్గా నిలవాలి, హోల్ ఇండియన్ ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ద టాప్ హీరోస్గా నిలవాలి నేను కోరుకుంటాను. హ్యూమన్ బీయింగ్గా కూడా ఎంతోమంది హెల్ప్ చేస్తూ ఉంటారు చెప్పండి. అంటే ఇప్పుడు నాకు పర్సనల్గా నాకు బాగా నచ్చేది ఏంటంటే అంటే నేను కొంచెం ఓపెన్గా చెప్తాను, ఏమనుకోద్దండి. నాకు పర్సనల్గా ఏంటంటే లైక్ పార్టీస్ ఇలా వెళ్ళడం లైక్ ఇలా కాకుండా లైక్ ఎవరైతే లైక్ ఇంటి పట్టును ఉంటారు కదా లైక్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. తన కంప్లీట్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అనమాట, తన వైఫ్కి తన ఇచ్చి ఇంపార్టెన్స్ కానీ. లేకపోతే ఇప్పుడు నాగార్జున గారు చెప్తా ఉంటారు కదా, ఈ అఖిల్ ఆడియో ఫంక్షన్ ఒకటి హలో జరిగింది కదా, దాంట్లో వచ్చేసి లైక్ రామ్ చరణ్ మా ఇంటికి వస్తే నాకు చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతా ఉంటాను, వాళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా నాకు అనిపిస్తారు, ఆ లెవెల్లో ఉంటుందని చెప్తారు కదా. సో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది రామ్ చరణ్ గారు ఎంత మంచి యాటిట్యూడ్ ఆయనకు ఉంది అనేది. సో హెల్పింగ్ నేచరు, ఇంకా అప్పుడప్పుడు ఈ బ్లడ్ సపోర్ట్ అంతా కూడా చేయమంటాడు అనమాట, బ్లడ్ డొనేషన్. సో అన్ని బాగున్నాయి బ్రో. ఒక మంచి హ్యూమన్ బీయింగ్ ప్లస్ ఒక మంచి యాక్టర్ అనమాట ఆయన వచ్చేసి. ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కాబట్టి ఆయన హిట్లు పడుతున్నాయి బ్రో. రామ్ చరణ్ గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ మగధీర బ్రో. రామ్ చరణ్ గారి మూవీస్లో అబ్బా ఈ సినిమా అసలు ఈయన ఎందుకు చేశాడు అని మీరు ఏ సినిమా గురించి ఫీల్ అయ్యారా? వినయ విజయ రామ బ్రో, డెఫినెట్లీ ఇంకేం లేదనమాట. వినయ విజయ రామ తప్ప ఇంకేం మూవీ నాకు లేదనమాట సీరియస్లీ చెప్పాలంటే రామ్ చరణ్ గారి హోల్ కెరీర్లో అదొక్కటే ఉంది. సో నాకు ఆరెంజ్ కూడా నాకు బాగా చాలా బాగా నచ్చింది అనమాట. ఆరెంజ్ అంత సక్సెస్ కానప్పటికీ అప్పట్లో ఏంటంటే అంటే ఆరెంజ్ వచ్చినప్పుడు నేను సమ్ ఇంటర్ ఏదో నేను చదువుతాను నేను అనమాట. నేను వచ్చేసి ఆరెంజ్ ఫ్యాన్ క్లబ్ ఉంది అనమాట, లైక్ ఆ ఫ్యాన్ క్లబ్లో నేను కూడా ఉన్నాను అనమాట. నా వన్ ఆఫ్ ద పర్సనల్ ఫేవరెట్ కావచ్చు. సో నాకు నచ్చిందంటే వినయ విజయ రామ సరిగ్గా నచ్చలేదు అనమాట నాకు. చెప్పండి అదే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు, ఇలాంటి బర్త్డేలు మీరు మన ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను ఒక ఫ్యాన్ గా. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు, ఇలాంటి బర్త్డేలు మీరు మన ఎన్నో జరుపుకోవాలి, ఫ్యాన్స్ మీరు ఎంతో సంతోషపరచాలి, పాన్ ఇండియా లెవెల్ మూవీస్ అన్ని మీరు చేసి ఇండియా లెవెల్లో వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్స్ మీరు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.